2001లో తెలంగాణ కోసం బయలుదేరిన నాడు చాలామంది చాలా రకాలుగా అపహాస్యం చేసిన, అందుకే పెద్దలు చెప్పినారు, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే, ఆరంభించి పరిచిత్తింతురు, ఆరంభించి పరిత్యజించు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతున్ దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉద్యోగించరసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నాను. అంటే మంచి పనిని చాలామంది ప్రారంభించరు, భయపడతారు. నిజంగా ఈరోజు చాలా చాలా నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. తెలంగాణ దేనికి కావాలని కోరుకున్నామో దానికి ఈరోజు ఈ కొండపాక మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గొర్రెల పంపిణీకి ఒక బలమైనటువంటి పునాది ఇక్కడి నుంచి పడతా ఉంది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఢిల్లీలో నన్ను చాలామంది ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులు, అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు ప్రశ్నలు అడిగింది నన్ను, ఎందుకయ్యా నీకు తెలంగాణ? తెలంగాణ అయితే ఇంతకుముందు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గారు, నేను ఒకటే బస్సులో కలిసి ప్రయాణం చేస్తూ వస్తా ఉన్నాం, వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాం. గణపురం ఆనకట్ట 40,000 ఎకరాలు నిజాం పుణ్యమని పారినటువంటి ఆనకట్ట 4,000 ఎకరాలకు పోయింది. ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, మీ జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో మళ్ళా 40,000 ఎకరాలు పండింది. పోయిన సంవత్సరం 1 ఫసలు పండింది, ఈ సంవత్సరం 2 ఫసలు పండిస్తాం సార్ అని చెప్పి పద్మగారు చాలా గర్వపడి చెప్తా ఉన్నారు. నా ఏరియా అంతా గ్రీన్గా ఉంది అని చెప్పి సంతోషపడి ఉదయం పొందిపోతుందని చెప్తా ఉన్నాను. ఇంకో దీనికోసమే తెలంగాణ కావాలనుకున్నా, నేల విడిచి సాగు చేయడం కాదు, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే సంస్కృతంలో మాట్లాడితే కాదు, అభివృద్ధి జరగాలి. వట్టిగా డైలాగ్ కొడితే అభివృద్ధి రాదు. ఎక్కడ వస్తుంది అభివృద్ధి, ఎట్ట వస్తుంది? గ్రామాలు చాలా బలంగా ఉంటేనే అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. నా చిన్నతనంలో నేను చూసిన ఒక వడ్లకాలం ఒక వరి కళ్ళం అయితే అడుకొని పోయేవాళ్ళు 10 మంది వచ్చేవాళ్ళు, హార్మోనియం పట్టుకొని పాడటాన్ని వచ్చేవాడు, కానీ గంగిర్లేని వచ్చేవాడు, భాగవతం ఆడేవాళ్ళు వచ్చేవాళ్ళు, చాలామంది వచ్చేవాళ్ళు. ధైర్యంగా ఇవ్వలేస్తే వాళ్ళకు షార్టెడ్ వడ్లు పెట్టి, అట్లాంటి రైతు పరిస్థితి చాలా దారుణానికి దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది. సమైక్య రాష్ట్రంలో చాలా భయంకరమైనటువంటి నష్టం జరిగి రైతులే హైదరాబాద్కో, బొంబాయికో, దుబాయ్కో బతకబోయేటువంటి పరిస్థితులు దాపురించిన దాని నుంచి అధిగమించడానికి ఈరోజు మనం ముందు పోతా ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నది దానికోసం. మీకందరికీ నేను చాలా గర్వంగా సంతోషంగా మీ బిడ్డగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు ఉద్యమంలో నేను వాదించిన తెలంగాణ మాది ధనిక రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు 48 నుంచి 56 వరకు సర్ప్లస్ స్టేట్గా ఉండే ఆంధ్రప్రదేశ్లో కలిసి మేము మునిగిపోయామని చెప్పి కొన్ని వేల సభలలో 100 గంటలు నేను మాట్లాడి చెప్పిన, ఈరోజు 100కి 100% తెలంగాణ సమాజం చేసిన వాదన, సమాజం పక్షాన నేను చేసిన వాదన నిజమని చెప్పి రుజువైందని మనం చెప్పలేము లెక్క. ఇది మన సొంత కవిత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు ఆర్థిక ప్రగతిలో 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే అందులో నంబర్1 స్టేట్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన ఇంత దరిద్రంగా ఉండేది దేనికి కూడా లెక్కలేదు. డిపార్ట్మెంట్ పిలిచి అడిగినా లెక్క దొరకదు. ఎంతమంది ఉన్నారా గొల్లపురమల్ తెలంగాణ అంటే ఎవరు చెప్పలేదు. ఒక అంచనా వేసుకున్నాం, 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది, ఒక 4 లక్షల కుటుంబాలకు ఇస్తే సరిపోద్ది గొర్రెలని అనుకున్నాం. ఇలా వచ్చిన దరఖాస్తులు 761,000 దరఖాస్తులు వచ్చింది, దానిలో శాంక్షన్ అయినవి 718,000 మందికి, 7,18,000 పైచిలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది. అంటే 718,000 యూనిట్లు దాదాపు ఇప్పుడు నేను చెప్పిన లెక్క సరిగ్గా సరిపోతూ ఉంది. 1,50,00,000 గొర్రెలు మనం దిగుమతి చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ బ్రహ్మాండం చేసుకోబోతా ఉన్నాం.
అసెంబ్లీలో ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మాట్లాడి వెటకారం చేసినారు, అవమానం చేశారు. నేను చెప్పిన ఆ రోజు మీరు ఈరోజు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు నేను చెప్తా ఉన్న కేసీఆర్ ఏం చెప్పిన అది జరిగింది. ఈరోజు నేను శాసనసభలో రికార్డ్ పూర్వకంగా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇవాళ నుంచి 3 సంవత్సరాలు అని చెప్పి నెల కిందే చెప్పిన, 3 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి యాదవులు గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి మాట వస్తుంది. మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచి 350 లారీలు గొర్రెలు ప్రతిరోజు హైదరాబాద్కి వస్తాయి. మన గోదావరి కానీ మంచిర్యాల కొత్తగూడెం ఆ సింగరేణి బెల్ట్ పట్టుకొని నిజామాబాద్కి వచ్చే వరకు ఇంకొక 300 లారీలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన గతి ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది. దేన్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఏది కూడా చక్కగా చేయలేదు. 30-35 లక్షల గొల్ల కుర్మ జనాభా ఉన్న రాష్ట్రంలో 600 లారీలు ప్రతిరోజు మనం దిగుమతి చేసుకునేవాడికి సిగ్గుపడాలి కదా. చాలామందికి అర్థం కాదు. నేను లెక్క పెట్టి కూడా చెప్పిన, ఈరోజు దాదాపు 1 కోటి గొర్రెల వరకు ఉన్నాయని చెప్తున్నారు లెక్క. సరే, 1.5 కోటి మనం తెస్తాం, 2.5 కోట్లు అయితే 2 సంవత్సరాలలో 3 సార్లు ఈంతాయి గొర్రెలు, 3 ఈతలు ఈంతాయి, 2.5 x 3 ఎంతైతే సిద్ధనా? 7 కోట్ల 7.5 కోట్ల గొర్రెలు అయితే 1-2 కోట్లు మళ్ళీ పెంపకానికి ఉంచుకొని 5 కోట్లు అమ్ముకున్నాం అనుకో, 5,000 కాడికి ఒక గొర్రె చూసిన 25,000 కోట్లు 3 సంవత్సరం 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టే నాటికి ఇది కేసీఆర్ మాట. మళ్ళీ నాకు కడుపుండ దండం పెట్టి చెప్తుంది మాట, 100కు 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న కొండపాకలు.